చిత్తశుద్ధి అనే అంశం ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది మంత్రులు తాజాగా వైసీపీ మంత్రులు లేవనెత్తిన అంశం భారతీయ జనతా పార్టీ విషయంలో జనసేన విషయంలో ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒక కూటమిగా ముందుకు వెళుతున్నాయి కూటమిగా ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్రం మీద పోరాటం చెయ్యాలి అంటే అంటే కేంద్రం మీద పోరాటం చేయాలి అన్న లేదంటే ఈ ప్రైవేటీకరణ అడ్డుకోవాలి అన్న చిత్తశుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరి అనేది వైసీపీ నేతలు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఎందుకు అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ విషయం పక్కన పెడితే ఇక్కడ వైసీపీ నేతలు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు లోక్సభలో ఆ అంశాన్ని లేవనెత్తడం దానికి సంబంధించి మంత్రి క్లారిటీ ఇవ్వడం అది నిర్మలా సీతారామన్ గారికి క్లారిటీ ఇవ్వడం అంటే నిజంగా చిత్తశుద్ధి లేకపోతే అసలు వాళ్ళం కాదు కదా అసలు అడిగిందే మీం కదా అనేది అక్కడ వాళ్ళు పాయింట్ అవుట్ చేస్తున్న ప్రశ్న అదే నేపథ్యంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు భారతీయ జనతా పార్టీతో ఇంకా కలిసి ప్రయాణం చేస్తుంది ఇమీడియట్గా తెగతింపులు చేసుకోవాలనేది కూడా వైసీపీ నేతలు ఇప్పుడు చెబుతున్నమాట అంటే ప్రజలని మోసం చేసేలాగా ఏదో వెళ్ళాము వచ్చాము మేము మాట్లాడాము తర్వాత ఇంకా ఆ ఊసే లేదు ఆ గోలే లేదు అనేది నేను కూడా ఎవరో కొంతమంది మాట్లాడారు ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనుక వీళ్ళతో సహకరిస్తే అందరూ అన్ని పార్టీలతో కలిసి ముందుకు వెళ్తే బెజవాళ్ళ విశాఖపట్నంలో కూర్చుంటే ఇంతకుమించి మించి ఎక్కువ జనాభా వచ్చుండేవారు ఇంతకుమించి మించి హైప్ వచ్చుండేది వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని కానీ అలా చేయకుండా ఏదో ఒకసారి కలిసి వచ్చాం అయిపోయింది అంటే అది ఎలాగ చిత్తశుద్ధి అవుతుంది తమ చిత్తశుద్ధిని ఎలా నిరూపించుకుంటారు అనేది ఇప్పుడు వైసీపీ నేతలు ప్రశ్ని ప్రశ్నిస్తున్న ప్రశ్న స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గవని చెబుతున్నప్పుడు ఇమీడియట్గా తెగతింపులు చేసుకుంటారా లేదంటే రాజీనామాలు చేస్తారా ఇవన్నీ ఇవి ప్రస్తావనకు రావాలి కానీ చిత్తశుద్ధి విషయంలో వైసీపీని టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నారు వైసీపీ మంత్రులు దీని మీద అంటే ఇమీడియట్ గా తెగదెంపులు చేసుకుంటేనే చిత్తశుద్ది కనబరిచినట్టు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసే నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్నప్పుడు ఆ పార్టీతో కలిసి ఎలా ప్రయాణం చేస్తారు అనేది ఒక రకంగా ఇది జనసేనను ఇరకాటంలో పడేసే ప్రశ్నే మరి దానికి పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి